ఇవాళ నేను రైతులందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నాను ఇప్పుడు హరీష్ రావు టీఆర్ఎస్ బీజేపీ పక్కన పెట్టండి ఇక్కడ ఫస్ట్ రైతులకి పద్దెనిమిది వందల నలభై రూపాయలు కామన్ గ్రేడ్కి పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు గ్రేడ్ ఏ బియ్యానికి కేంద్రం ఇస్తున్నది అదనంగా ఒక పర్స్ వన్ పర్సెంట్ మార్కెట్ సెస్ ఇస్తున్నది రెండున్నర శాతం రాష్ట్రానికి అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కేంద్రం ఇస్తున్నది రెండున్నర శాతం సొసైటీలకి ప్రొక్యూర్మెంట్ చేసే సొసైటీలకి వాళ్ళకి కమిషన్ కేంద్రం ఇస్తున్నది అది కాకుండా ఐదు రూపాయల నలభై పైసలు క్వింటాల్కి మండీల లేబర్ ఛార్జెస్ కేంద్రం ఇస్తున్నది అది కాకుండా నూట ముప్పై ఐదు రూపాయలు పర్ క్వింటాల్కి గోనె సంచులకి పైసలు కూడా కేంద్రం ఇస్తున్నది అది కాకుండా ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వెళ్ళి మండి దాకా వచ్చే రైస్ మిల్ రైస్ మిల్లు దాకా వచ్చే ట్రాన్స్పోర్టేషన్ కూడా కేంద్రం ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏందండి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు లోన్ తీసుకొచ్చి ప్రొక్యూర్మెంట్ చేసి రైస్ మిల్లర్కి అప్పజెప్పుడు దాంట్లో కూడా దయచేసి అందరు గమనించండి రెండు నెలల బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా రాష్ట్రానికి కేంద్రమే ఇస్తున్నది ఇది మొత్తం ఎక్కడన్న డిబేట్కి ఇది నేను చెప్పింది తప్పైతే హరీష్ రావుని రమణుండ్రి ఏడికి దుబ్బాక బస్ స్టాండ్ కాడికి వస్తాడా హుజురాబాద్ బస్ స్టాండ్కి వస్తాడా రమణండి హరీష్ రావు నీకు బుద్ధి ఉండాలి ఆర్థిక మంత్రిగా ఉండి రైతులని మభ్యపెడతానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు చిల్లర రాజకీయాలు చేస్తా ఉన్నావు మీ లెక్క అసలు నువ్వు ఏడికి ఓడిపోయి నువ్వు నువ్వు ఓడిపోయే ఎలక్షన్ని అప్పచెప్తారా నువ్వు ఆడికి పోయినందుకు ఓడిపోతారా తెలియదు ఇట్లాంటి అబద్ధాలు చెప్పి రాజకీయ వ్యవస్థ వ్యవస్థని నాశనం చేస్తున్నారు మీ కల్వకుట్ల కుటుంబం నీ ఇంటి పేరు ఏందో నీటి పేరు మర్చిపోయినారు రేపు హరీశ్రావు రావు కూడా మర్చిపోతారు నాలుగు రోజులు అయితే చెంచాగిరి చేసినప్పుడు బంద్ చేయండి రైతులకి మేలు చేసే కార్యక్రమం చేయండి ఇలా ఎందుకు వడ్ల స్టోరేజ్ ఎందుకు పెరిగిపోతున్నది నిల్వలు ఎందుకు పెరిగిపోతున్నాయి మీలాంటి బేవకూఫ్ పనికి మాల ప్రభుత్వాలు పనిచేయక అగ్రికల్చర్ మీద వ్యవసాయం మీద చిత్తశుద్ధి లేక